ఇక్కడ చేశారా పైన? మరి ఎంతసేపు చేస్తారా? మా గౌరమ్మని ఎక్కువసేపు ఆలస్యం ఉంచుకోవద్దా? అక్షింతలు పట్టుకోండి అందరూ. తర్వాత అదే పుష్పాన్ని గంధములు ముంచుకొని చల్లండి. గంధ ద్వారా అంధురాధృష్టం శ్రీ గౌరీమాత లక్ష్మీమాత చరణారవిందార్పణ జయ బలో విగ్రహ.
సర్వేశ్వర భగవానికి, గౌరీ మాతాకి, లక్ష్మీ మాతాకి, పెట్టండి. ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేతాభ్యో నమః. సరే, ఇప్పుడు గౌరమ్మ మీద కూడా పట్టు కుంకుమ వేయండి, ఆ వస్త్రం విడిచిపెట్టండి. గత 28 సంవత్సరాల కెళ్ళి గణేష్ మహోత్సవ కార్యక్రమాలు దివ్యజయంగా సాగుతున్నవి. అందరూ భక్తులందరూ కలిసి చేసుకొని మరియు అందరూ ఈ స్నేహ గణేష భక్త భజన మండలిని దిగ్విజయంగా జరుపుకున్నారు. భక్తులందరికీ విఘ్నేశ్వర స్వామి అష్టలక్ష్మి యొక్క కృప కలుగుగా. ఎవరు కూడా మాట్లాడద్దు, విఘ్నేశ్వర స్వామి అన్నారు. భక్తులు ఒక మన ఈ కుంకుమ పూజ సందర్భంలో విఘ్నేశ్వరం దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఇట్లే జరుపుకుంటూ చాలా ఆనందోత్సవాలతో అందరూ కూడా సుఖ సంతోషంతో మంచిగా తొలగుతున్నారు. ఈ అమ్మవారి యొక్క పూజ అందరికీ భగవంతుడి యొక్క ఆయురారోగ్యాలు ఇచ్చి ఒకటి కుంకుమ పూజ అనేది ఏంటంటే అన్నిటికీ లక్ష్మీ అమ్మవారిది. ఈ లక్ష్మీ అమ్మవారిని పూజించడం, లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసుకోవడం, లక్ష్మీ అమ్మవారిని పూజించి ఎప్పటికి కూడా ఎవరింట్లలో కూడా స్త్రీ సంపదలతో తొలతూగాలని చెప్పి ఈ యొక్క కుంకుమ పూజలు చేసి భార్యాభర్తలు కూడా ఎటువంటి వాళ్ళ ఇంటి యొక్క సంసారాలు అన్నీ కూడా ఎటువంటి వాళ్ళకు కూడా మంచి సుఖ సంతోషాలు ఉండాలని యొక్క ఈ కుంకుమ పూజ ప్రతి సంవత్సరం పెట్టి వాళ్ళకి ఇంటి వాళ్ళకు కూడా ఎటువంటి చేసుకున్న వాళ్ళకు వీళ్ళకు వాళ్ళకు అందరికీ ఇక్కడ వాళ్ళకి అందరికీ బాగా జరగాలనే ఉద్దేశంలో ఆ విఘ్నేశ్వర అనుగ్రహం వలన, ఆ లక్ష్మీమాత అనుగ్రహం వలన ఈ యొక్క కుంకుమ పూజలు చేసుకొని ఆ బొట్టు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని అందరూ చేసుకున్నా కానీ అది ఒకటి అమ్మవారి యొక్క కృపతోటి వాళ్ళు చాలా బాగుంటాయి. వాళ్ళ సంసారాలు కానీ వాళ్ళ యొక్క ఇంట్లో ఉండే జరిగేది బాగా జరుగుతాయి అనే ఉద్దేశంలో ఈ కుంకుమ పూజ అనేది అమ్మవారి యొక్క పూజ జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఈ విఘ్నేశ్వరు దగ్గర నవరాత్రుల దగ్గర ఆనవాయితీగా మనం చేస్తున్నాం కాబట్టి ఈ కుంకుమ పూజ చాలా శ్రేష్టమైనది అన్నిటికీ.